విశాఖ బీచ్ రోడ్డులో జూనియర్ డాక్టర్లు కదం తొక్కారు. వెస్ట్ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ను హత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై అంతటా ఆందోళన వ్యక్తమవుతుంది. దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. వెస్ట్ బెంగాల్లోనే కాదు, దేశమంతటా ఇది బర్నింగ్ టాపిక్గా మారింది. దీంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైజాగ్ బీచ్ రోడ్డులో భారీ స్థాయిలో నిరసన ర్యాలీ చేపట్టారు డాక్టర్లు. ఇక విశాఖలో డాక్టర్లు కథం తొక్కారు, వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి అత్యాచార ఘటన పట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విశాఖ బీచ్ రోడ్ లో జూనియర్ డాక్టర్ లో కథం తొక్కారని చెప్పవచ్చు. వెస్ట్ బెంగాల్ లో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ పై అత్యాచార ఘటనపై ఈ రోజు విశాఖలో బీచ్ రోడ్ లో జూనియర్ డాక్టర్లంతా కూడా నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. వాటితో పాటు కొంతమంది విద్యార్థి సంఘాలు కూడా ఈ ర్యాలీలు అయితే పాల్గొనడం జరిగింది. దీనిపై కఠిన చర్యలు చేపట్టాలని, నిందితులు తీవ్రంగా శిక్షించాలంటూ కూడా ఇప్పటికే కేజీహెచ్ అంటే ప్రధాన హాస్పిటల్లో వైద్య సేవలను అయితే ఇప్పటికే నిలిపివేయడం జరిగింది. జోడాల పట్ల ప్రభుత్వం కానీ అటు చాలా మంది కర్కశంగా ఉన్నారంటూ కూడా జూనియర్ డాక్టర్లు అయితే ఇప్పటికే నిరసన అయితే చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పదే పదే విజ్ఞప్తులు చేస్తున్న ప్రభుత్వం దీని జూనియర్ డాక్టర్లపై అసలు లెక్క చేయట్లేదంటూ కూడా జూనియర్ డాక్టర్లు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ లో కూడా నిర్భయ అనే ఒక అమ్మాయి మీద కూడా ఇప్పటికే అత్యాచార ఘటన అయితే చోటు చేయడం జరిగింది. రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ పై అత్యాచార సంఘటన జరగడంతో జూనియర్ డాక్టర్లు అంతా కూడా అటు అన్ని రాష్ట్రాల్లో కూడా జూనియర్ డాక్టర్లు అయితే నిరసన చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున జూనియర్ డాక్టర్లు విశాఖలో బీచ్ రోడ్ లోకి అయితే చేరుకోవడం జరిగింది. విశాఖ బీచ్ రోడ్ దాదాపు 5 కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యే విధంగా కూడా వాళ్ళు అయితే నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి పలు విద్యార్థి సంఘాలు కూడా సపోర్ట్ తో నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఘటన పట్ల అసలు డాక్టర్లు ఏం చెప్తున్నారు, డాక్టర్లు ఏ రకమైనటువంటి ప్రొటెక్షన్ కోరుకుంటున్నారు? ఎందుకంటే ఒక్క వెస్ట్ బెంగాల్ అనే కాదు, ఈ ఘటనలు ప్రతి చోట జరుగుతున్నాయి, ప్రతిసారి రిపీట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి, ఎలాంటి చట్టాలు రావాలని కోరుకుంటున్నారు డాక్టర్? అయితే దీనికైతే సంబంధించి వెస్ట్ బెంగాల్ లో జరిగినటువంటి ఘటన దేశం అంతటా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే జూనియర్ డాక్టర్ పైనే కాదు, గత వెస్ట్ బెంగాల్ లోనే కాదు అటు హైదరాబాద్ లోనే కాదు చాలా ప్రాంతాల్లో జూనియర్ డాక్టర్ పై దాడులు జరుగుతున్నాయి. అత్యాచార ఘటనలు కావచ్చు, లేదంటే డాక్టర్ల మీద కొంతమంది తిరగబడి దౌర్జన్యంగా దాడులు చేయడమే కావచ్చు, ఇట్లన్నింటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలంటూ కూడా జూనియర్ డాక్టర్లు అయితే ఇప్పటికీ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తమకు ప్రతి చోట కూడా అన్యాయం జరుగుతుందంటూ కూడా జూనియర్ డాక్టర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదే పదే దాడులు జరుగుతున్నప్పుడు కూడా అటు ప్రభుత్వం కానీ ఇటు ఉన్నటువంటి చట్టాలు కానీ కొత్త చట్టాలు తీసుకురావాలంటూ కూడా వాళ్ళు అయితే ఇప్పటికే అనేక నిరసనలు అయితే చేపట్టడం జరిగింది. తమకు ప్రతి చోట కూడా దాడులు జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేకమైన చట్టాలు కూడా తీసుకురావట్లేదు. దానికంటూ డాక్టర్లకు ఒక ప్రత్యేక రక్షణ కల్పించే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే జూనియర్ డాక్టర్లు అయితే నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే విశాఖలో కూడా గతంలో చూస్తున్నట్టయితే పలు డాక్టర్లపై కూడా దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో కూడా అప్పట్లో చాలా మంది జూనియర్ డాక్టర్లు రోడ్డు మీదకి ఎక్కి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అప్పుడు కూడా సరిగా స్పందన లేదు. జూనియర్ డాక్టర్లు అయితే అప్పుడు కూడా రోడ్ల మీదకి ఎక్కి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా సేమ్ అదే ఘటనలు పునరావృతం అవుతూ ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా ఫెయిల్ ప్రభుత్వం స్పందించి సరైన నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా జూనియర్ డాక్టర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సందీప్. ఓకే ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.